ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ని కలుసుకుని రవి కోరిక మీద ట్రాన్స్ఫర్ చేయలేదని, అడ్మినిస్ట్రేషన్ పర్పస్పై ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని తెలుసుకున్నాడు. అక్కడ నుంచి ప్రకాష్ హోటల్ చేరుకుని దేవబ్రహ్మ గురించి కనుక్కున్నాడు. అతను ఊళ్ళో లేడని తెలిసింది. సుజాత అదృశ్యమైన తేదీ కనుక్కున్నాడు. తను సేకరించిన మొత్తం సమాచారాన్ని దగ్గర పెట్టుకుని ఆలోచించాడు. అంతవరకు సుజాత విషయంలో బిగుసుకున్న చిక్కుముడులు క్రమంగా విడిపోసాగాయి. చింతామణి నవ్వాడు చిన్నగా. పల్లెసారథి గ్రామంలో పండా ఇంటి ఆవరణలో సాయంకాలం చెట్టు క్రింద పండా ఎదురుగా కూర్చుని ఉన్నాడు అతను. మీతో సరదాగా కాలక్షేపం చేద్దామని రాలేదు నేను. మా అన్నయ్య ఇంట్లో మనం కలుసుకున్నప్పుడు సుజాత గురించి చెప్పాను. మనుషుల్ని వెతకటానికి పంపుతానని కూడా చెప్పాను అన్నాడు చింతామణి. అవును, సుజాత ఎక్కడ ఉందో నాకు తెలుసు చెప్పాడు. మీకు తెలుసా ఎక్కడుంది? ఆతృతగా అడిగాడు పండా. చెప్పడం కోసమే వచ్చాను. అయితే ఉచితంగా చెప్పడం నాకు ఇష్టం లేదు నవ్వాడు అతను. నా సంగతి మీకు తెలియదా? నెమ్మదిగా అన్నాడు పండా. అతను గొంతు చాలా మామూలుగా ఉంది కానీ కాటు వేయడానికి ముందు కాలనాగు పడగదాచుకున్నట్లు, తుఫాన్కి ముందు ప్రశాంతత నెలకొన్నట్లు. తన విరోధితో పండా వ్యవహరించే తీరు అదని చింతామణికి తెలుసు. మీ గురించి తెలుసుకునే వచ్చాను. ఉదయం మీ దగ్గరకు వచ్చిన మనిషి ఇంకా తిరిగి వెళ్ళలేదు. అవన్నీ నాకు అవసరం లేకపోయినా మీ గురించి నాకు తెలుసునని మీకు తెలియడానికి అంటున్నాను. ఇక్కడికి వచ్చే ముందు పరంపురంలోని నా స్నేహితునికి మీ చిరునామా ఇచ్చి రాత్రి 7 గంటల్లోపు తిరిగి రాకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్పాను. చింతమణి తొణక్కుండా మాట్లాడటంతో పండా ఆలోచనల్లో పడ్డాడు. ఉదయం తన దగ్గరకు వచ్చిన దేవబ్రహ్మని తను చంపిన విషయం అతనికి తెలిసే అవకాశం లేదు. ఊళ్ళోకి వచ్చి తన గురించి ఎవరినో అడుగుంటాడు. ఉదయం తన కోసం వచ్చిన వ్యక్తిని అతను చూసుంటాడు. అతనే చెప్పుంటాడు ఉదయం వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళలేదని. పల్లెసారథి గ్రామంలో ఒకే ఒక బిచ్చగాడున్నాడు. జ్వరం రావటం వల్ల వాడు 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదు. రోడ్డు పక్క ఇంటి అరుగు మీద పడుకుంటున్నాడు. గ్రామంలోకి వచ్చిన వాళ్ళు అతనికే కనిపిస్తారు ముందు. అతనే చెప్పుండాలి చింతామణికి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అడిగాడు చింతామణి అతడు మాట్లాడకుండా ఉండిపోవటంతో. సుజాత చిరునామా చెప్పడానికి మీకేం కావాలి? తేరుకుని సూటిగా అడిగాడు పాండా. 25,000 కావాలి, తడుముకోకుండా చెప్పాడు. ముందే అనుకుని రావటం వల్ల విభ్రాంతిగా చూశాడు పండా. చింతామణి 200-300 రూపాయలు అడుగుతాడని అనుకున్నాడు. ఒకేసారి 25,000 అనేసరికి దాదాపు మతిపోయినంత పని అయింది. సుజాత పెట్రోల్ బంక్ నుండి పారిపోయిన తర్వాత పల్లెసారథి వచ్చేసి ఓ రోజు లాయర్తో మాట్లాడటానికి బరంపురం వెళ్ళి మాట్లాడటం పూర్తయ్యేసరికి అర్ధరాత్రి కావటంతో స్నేహితుని ఇంట్లో గడపటానికి వెళ్ళినప్పుడు స్నేహితుడు పరిచయం చేశాడు చింతామణిని. ఆ రోజు తెల్లవార్లు త్రాగుతూ గడిపారు అక్కడ. అంతకుమించి అతని గురించి పండాకు తెలియదు. మీకు సుజాత చిరునామా ఎలా తెలిసింది? ఆలోచిస్తూ అడిగాడు పండా. ఆ వివరాలు అడగద్దు, మీకు సుజాత చిరునామా కావాలంటే డబ్బు ఇవ్వండి, ఖండితంగా చెప్పాడు. అంత డబ్బు నా దగ్గర లేదు. మీకు కలిసి వచ్చే దానితో పోలిస్తే నేను అడిగింది చాలా తక్కువ. పండా ఆలోచించడానికి ప్రయత్నించాడు కానీ అతని మెదడు అందుకు సహకరించలేదు. మీరు సుజాత గురించి పేపర్లో ప్రకటించారా? అడిగాడు చింతామణి. లేదు. అంటే మరొకరు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. సుజాత వివరాలు చెప్పిన వాళ్ళకి 5,000 బహుమతి ఇస్తానని ప్రకటించారు కూడా. అతని మాటలు పూర్తయిన మరుక్షణం చెప్పాడు పాండా. 10,000 ఇస్తాను. 15 ఇవ్వండి, లేవు నా దగ్గర, దృఢంగా చెప్పాడు పాండా. గట్టిగా డిమాండ్ చేయటం తనకే ప్రమాదమని తోచడంతో 10,000 ఒప్పుకున్నాడు చింతామణి. పండా ఇంట్లోకి వెళ్ళి డబ్బు తెచ్చి ఇచ్చాడు. చింతామణి కాగితం మీద సుజాత చిరునామా రాసి అది పండాకిచ్చి క్షణం కూడా వృధా చేయకుండా అక్కడి నుంచి బయలుదేరాడు. పరంపురం చేరుకున్న తర్వాత లాడ్జికి వెళ్ళాడు. సుజాత కోసం ప్రకటన ఇచ్చిన మనిషి రూమ్లో లేడు. అతను ఊరు వెళ్ళాడనే విషయం తెలుసుకుని బస్ ఎక్కాడు. అప్పుడు వచ్చింది మెరుపు లాంటి ఆలోచన. ఇంటి దగ్గర డబ్బుంచి తిన్నగా తుని వెళ్ళిపోయి సుజాతను ఏదో విధంగా తీసుకువెళ్ళి దాచేస్తే పండా నుంచి మరో 10,000 సంపాదించవచ్చు. అంతేకాకుండా ప్రకటన ఇచ్చిన వ్యక్తి నుండి 5,000 తీసుకోవచ్చు. అలా అనుకున్న తర్వాత తనని తనే అభినందించుకుని వెనక్కి వాలాడు. ఆ రోజు తను సాధించింది తలుచుకుంటే సంతోషం ఉప్పొంగుతోంది. దాని తాలూకు చిరునవ్వు పెదాల మీద తచ్చాడుతోంది. నిజంగా తను ఎంతో తెలివైనవాడు. అతను అలా అనుకుంటున్నప్పుడు 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఘాట్ రోడ్ మీద ఎదురొస్తున్న వాహనాన్ని తప్పించడానికి బస్ని పక్కకు తీసుకెళ్లాడు దాని డ్రైవర్.
అతని అంచనాకి మించి స్టీరింగ్ తిరగటంతో అంచుని దాటింది ముందు చక్రం. వేగం ఏమాత్రం తగ్గకపోవటం వల్ల రెండడుగులు వెళ్ళి కన్నుమూసి తెరిచేంతలో లోయలోకి దొరికింది. నిన్న రాత్రి 8 గంటల సమయంలో బరంపురం నుండి శ్రీకాకుళం ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడి అందులోని ప్రయాణికులు దుర్మరణం పాలైనట్లు మర్నాడు పేపర్లో వచ్చింది వార్త. రైల్వే స్టేషన్లో సిమెంట్ బెంచి మీద కూర్చుని అదే బెంచి మీద కూర్చున్న ఓ ప్రయాణికుని వద్ద నుండి దినపత్రిక తీసుకుని ఆ వార్త చదివాడు మహర్షి. అవతల పక్కనున్న మరో బెంచి మీద కూర్చున్నాడు రవి. అతని ముందు లగేజ్ ఉంది. ఊరు నుంచి తిరిగొచ్చిన వెంటనే సామాన్ సర్దుకుని రైల్వే స్టేషన్కి వచ్చాడు. అతన్ని క్షణం కూడా వదలకుండా వెంటాడుతూ వచ్చి అతని వెనక క్యూలో నిల్చుని అతను తీసుకున్న ఊరికి టికెట్ తీసుకున్నాడు మహర్షి. 25 సంవత్సరాల వయసు ఉంటుంది రవికి. అతను ఇతరులతో మాట్లాడే విధానం, కదలికలు నిశితంగా గమనించిన తర్వాత అతనికి ఆత్మవిశ్వాసం ఎక్కువని గ్రహించాడు. దగ్గర నుండి చూసే అవకాశం రాలేదు, కానీ లేకపోతే రవి కళ్ళల్లో కదలాడే ఒక రకమైన స్థిరత్వం చూసేవాడు. అరటిపళ్ళు అమ్మే కుర్రాన్ని పిలిచి 2 పళ్ళు తీసుకున్నాడు రవి. వాటిని తిని డస్ట్బిన్లో తొక్కలు పడేసి కుళాయి దగ్గరకు వెళ్ళి మంచినీరు తాగొచ్చాడు. చాలామంది సామాను వదిలిపెట్టి ఎక్కడికి కదలరు, ఎవరైనా ఎత్తుకుపోతారనే భయంతో. దానికి విరుద్ధంగా సామాను వదిలి వెళ్ళాడు రవి. నీరు త్రాగుతూ కూడా సామాను మీద ఒక కన్నేసి ఉంచడం చూశాడు మహర్షి. అరగంట తర్వాత వచ్చింది రైలు. ఒక కంపార్ట్మెంట్లోకి ఎక్కి సామాను సర్దుకుని కూర్చున్నాడు అతను. ట్రైన్ కదిలే ముందు ఆ కంపార్ట్మెంట్లో ఎక్కాడు మహర్షి. రవిని దాటుకుని వెళ్ళి అవతల వైపు కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ కూర్చున్న రైల్లో చివర మరో జనరల్ కంపార్ట్మెంట్ ఉంది. దానిలో కిటికీ పక్కన సీట్లో కూర్చున్నాడు అండ. అతని నోటిలో ఎర్రగా కాలుతున్న చుట్ట నుండి దట్టంగా వెలువడుతున్నది పొగ. ఆ వాసన భరించలేక కంపార్ట్మెంట్లోని ప్రయాణికుల మొహాలు అసహనంగా మారాయి. అభ్యంతరం చెప్పాలనుకున్న కొంతమంది ప్రయాణికులు పండ మొహం వైపు చూసి తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పండ కూర్చున్న సీటు పైభాగంలోని బెర్త్ మీద పడుకుని ఉన్నాడు రైటర్. అతని చేతిలో పాత చందమామ ఒకటి ఉంది. దాన్ని 2వసారి చదవసాగాడు అతను. విజయనగరం రైలు స్టేషన్లో చుట్టాలు కొన్నాడు పండ. రైటర్ బెర్త్ మించి దిగి టీ తాగి వచ్చాడు. రవి కాఫీ త్రాగడం చూసి మహర్షి ప్లాట్ఫామ్ మీదకు వెళ్ళి డ్రింక్ త్రాగొచ్చాడు. తుని రైల్వే స్టేషన్ చేరుకునేసరికి రాత్రి 8 అయింది సమయం. కంపార్ట్మెంట్ నుండి ముందుగా పండ క్రిందకు దిగాడు. అతని వెనకనే రైటర్ దిగాడు. ఇద్దరు బయటకు వచ్చారు. పండ జేబు నుండి చిరునామా కాగితం తీసి ఒక అతనికి చూపించాడు. అతను చెప్పింది జాగ్రత్తగా విన్న తర్వాత రోడ్డు మీదకు వచ్చాడు. ఒక హోటల్లో టిఫిన్ తిన్నాడు పండ. తిరిగి నడుస్తూ మధ్యలో ఇద్దరిని అడిగి ఒక సందులోకి తిరిగాడు. కుడివైపు ఉన్న ఇళ్లని లెక్కపెట్టి ఒక ఇంటి తలుపు తట్టాడు. 3 సార్లు తట్టిన తర్వాత తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచిన మనిషిని పరీక్షగా చూసి చప్పున లోపలికి ప్రవేశించి తలుపు మూశాడు. పండాన్ని గమనించి స్థాణువులా ఉండిపోయింది తలుపు తెరిచిన సుజాత. ఆమె మెదడు పనిచేయటం మానేసింది. ఆమె తేరుకోకముందే మాట్లాడకుండా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. మృత్యువు అతి సమీపంగా ఉన్నట్లు సన్నగా వణుకు మొదలైంది సుజాత శరీరంలో. అతను అక్కడికి ఎలా రాగలిగాడు? ఆమెకు అంతు పట్టలేదు. వీళ్ళందరి బారి నుండి తప్పించడానికే ఎంతో జాగ్రత్తగా పథకం రూపొందించి ఎవరికీ తెలియకుండా స్నేహితునితో అక్కడికి పంపాడు రవి. అయినా కూడా రాగలిగాడనే ఆలోచన గుండెదడని పెంచసాగింది. ఏం చేయాలో తోచక నెమ్మదిగా లోపలికి నడిచింది. నన్ను తప్పించుకుందామని కదూ ఇక్కడికి వచ్చావు? అడిగాడు పాండ చిద్విలాసంగా నవ్వుతూ. ఆమె మాట్లాడకపోవటంతో తిరిగి తనే అన్నాడు, నా నుండి తప్పించుకోవటం కష్టమని నీకు తెలుసుండదు. నువ్వు ప్రకాష్ గారి హోటల్లో ఉంటున్నావనే నిర్ణయం నాకు 1 సంవత్సరం క్రితమే తెలుసు. అప్పట్లో అవసరం లేకపోవటం వల్ల నేను రాలేదు. నేను వచ్చిన తర్వాత నువ్వు అక్కడి నుంచి పారిపోతావని ఊహించి ఉంటే అదే రోజు పళ్ళు రాలగొట్టి తీసుకెళ్లేవాడిని. నీకు సమయం ఇచ్చి 10,000 నష్టపోయాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. అరగంటలో సామాన్ సర్దుకో, వెళదాం. సుజాత తలవంచుకుని అలాగే ఉండిపోయింది. ఏం కదలవే, శోభనం పెళ్లి కూతుర్లా సిగ్గుపడుతున్నావా అన్నట్టు మన శోభనం జరగకుండానే కదూ నువ్వు ఇంటి నుంచి పారిపోయావు. ఆ రోజు నేను కూడా నీకోసం వెతికాను తెలుసా. కాపురానికి వచ్చి పెళ్ళం కోసం వెతుక్కోటం గమ్మత్తుగా లేదు. అతని మాటలు శరీరానికి కారం రాసినట్టుగా ఉన్నాయి. అతనితో వెళ్ళటానికి తను సిద్ధంగా లేదనే విషయం అతనికి ఎలా చెప్పటం? ఇప్పుడు అతని బారి నుండి తప్పించుకోవటం సాధ్యం కాని పని. ఏం చేయాలి? కొన్ని క్షణాలు ఆలోచించి గుండె దిటవు చేసుకుని నెమ్మదిగా తలెత్తింది. నేను మీతో రాను చెప్పింది
చెప్పాలనే ప్రయత్నించింది. కానీ ఊపిరితిత్తుల నుండి బయలుదేరిన మాటలు గొంతును చేరుకుని బయటకు వచ్చేసరికి గొడుగుడుగా మారిపోయాయి. పండా విసురుగా లేచి చాచి కొట్టాడు చెంప మీద. వెనక్కి తూలింది సుజాత. ఆ దెబ్బకి మెదడులోని నరాలు మొత్తం కదిలాయి. జుట్టు పట్టుకుని దగ్గరకు లాక్కుని కళ్ళల్లోకి చూస్తూ పళ్ళు కొరుకుతూ చెప్పాడు, నాకు ఎదురు సమాధానం చెప్పే ఆడదాన్ని, నన్ను ఎదిరించే మగవాణ్ణి సహించను నేను. ఇప్పుడొచ్చింది నిన్ను తీసుకువెళ్ళటానికి, కానీ నువ్వు చెప్పే మాటలు వినడానికి కాదు. జుట్టు వదిలేశాడు పాండా. ముడి ఊడిపోవటం వల్ల చిందరవందరగా పరుచుకున్నాయి వెంట్రుకలు. స్వేదం ధారాపాతంగా కారుతోంది. కన్నీళ్లు బుగ్గల మీద నుంచి జారి జాకెట్ మీద పడుతున్నాయి. తలెత్తి పండా మీదకు దృష్టి సారించింది. ప్రాణాలు పోయినా ఇక్కడి నుంచి రాను. నేను వయసుకు మించిన అనుభవం గడించాను. శరీరం పూర్తిగా శిథిలమైంది. ఇన్నాళ్లకు నా జీవితంలో వచ్చిన ఓ ముఖ్యమైన అవకాశం వదులుకుని పల్లెసారిది వచ్చి అక్కడ జైలు వంటి జీవితం గడపలేను. ఊహరాని పిల్లకి తాళి కట్టడం, శవాన్ని పెళ్లి చేసుకోవడమని తెలియదు మీకు. ఆడపిల్ల తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే అవకాశం కల్పించని మీ సంఘాన్ని, ఆచారాలని నేను తిరస్కరించాను. నాకు మరో జన్మ ప్రసాదించడానికి సిద్ధపడిన వ్యక్తి లభించాడు. అతనికి డబ్బు, అందం, శరీరం అక్కర్లేదు. అతనికి నా జీవితం అంకితం చేశాను, స్థిరంగా స్పష్టంగా చెప్పింది సుజాత. ఆమె మాటలకు విస్తుపోయాడు పాండా. సుజాత అలా మాట్లాడగలదని అతనికి తెలియదు. తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా గొర్రెల మగవాడిని అనుసరించే ఆడది తన మనసులోని ఆలోచనలు, అభిప్రాయాలు చెప్పగలిగిన రోజున పాండా వంటి వాళ్ళు బ్రతకలేరు. విపరీతమైన ఆవేశంతో సుజాత జుట్టు పట్టుకున్నాడు పాండా. అప్పుడే తలుపు చప్పుడైంది. కూలీలతో సామాన్ మొత్తం పట్టించుకుని బయటకొచ్చాడు రవి. సామాన్తో సహా రిక్షా ఎక్కాడు. మహర్షి తను రిక్షా ఎక్కి ముందు రిక్షాని అనుసరించమని చెప్పాడు. 20 నిమిషాల తర్వాత రవి ఎక్కిన రిక్షా ఒక ఇంటి వద్ద ఆగింది. దూరంగా రిక్షా దిగి డబ్బులిచ్చి అతన్ని పంపించేసి అక్కడే నిలబడ్డాడు మహర్షి. ఇంట్లోకి వెళ్ళి 2 నిమిషాల్లో ఒక యువకునితో తిరిగి వచ్చాడు రవి. అతనితో వచ్చిన యువకుడు దుప్పటి కప్పుకుని ఉన్నాడు. ఆ యువకుడిని వారించి రిక్షా అతనితో కలిసి సామాన్ లోపలికి చేరవేశాడు అతను. కొన్ని క్షణాల తర్వాత ఖాళీ రిక్షా మహర్షిని దాటుకుని వెళ్ళిపోయింది. ఆ ఇంటిని పరీక్షగా చూస్తూ ముందుకు వెళ్ళాడు మహర్షి. చిన్న పెంకుటిల్లు అది. ఇంటి ముందు కొద్దిగా స్థలం ఉంది. కొంచెం దూరం వెళ్ళి మహర్షి ఆగాడు. జనసంచారం అంతగా లేకపోవడంతో అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. గంట తర్వాత రవి బయటకు రావటం కనిపించింది. అతన్ని చూసి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడని గ్రహించాడు మహర్షి. ఎక్కడికి వెళ్తున్నాడు? తనని తనే ప్రశ్నించుకుని అతనికి తెలియకుండా జాగ్రత్త పడుతూ నడవసాగాడు. గమ్యానికి చేరుకున్నట్టు అనిపించింది అతనికి. కొంత దూరం వెళ్ళి ఎదురుగా వస్తున్న మనిషిని ఏదో అడిగి తిరిగి నడవసాగాడు రవి. అతని కదలికను బట్టి తనకు తెలియని చోటుకి వెళ్తున్నాడని ఊహించాడు మహర్షి. 5 నిమిషాల తర్వాత ఒక సందులోకి తిరిగాడు. మహర్షి సందు చివరి వరకు వచ్చి అక్కడి నుంచి గమనించసాగాడు. వరుసగా ఉన్న ఇళ్లని పరీక్షగా చూసి 2 కొబ్బరి చెట్లు ఉన్న ఇంటి ముందు ఆగి తలుపు కొట్టాడు రవి. లోపల ఉన్న పాండా ఉలిక్కిపడి సుజాత జుట్టు వదిలేశాడు. కొన్ని క్షణాలు అయోమయంగా ఉండిపోయాడు. మరోసారి తలుపు చప్పుడు కావడంతో తేరుకుని కిటికీలో ఉన్న కూరగాయలు కోసుకునే కత్తి అందుకున్నాడు. 3వ సారి చప్పుడైంది తలుపు. వెళ్ళు, వెళ్ళి వచ్చిన వాళ్ళని పంపేసిరా, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే అని మంచం వైపు చూసి చెప్పాడు. దీన్ని నరికేస్తాను. సుజాత ఆందోళనగా తలుపు వైపు నడిచింది. ఆ సమయంలో తలుపు చప్పుడు కావటం ఆమెకు కూడా ఆశ్చర్యంగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఇంకా పరిచయం కాలేదు. పాండా పెద్ద పెద్ద కేకలు వేయలేదు కనుక గొడవ తెలిసి వచ్చిన వాళ్ళు కాదు. రవి స్నేహితుడైతే రాత్రి సమయంలో రాడు. మరెవరు? అవతల పక్క ఎవరున్నా వాళ్ళని పంపించకపోతే పాండా అన్నంత పని చేస్తాడు. ఓ నిర్ణయానికి వచ్చి గడియ తీసి తలుపు తెరిచింది. గుమ్మం అవతల రవి. అతన్ని చూడటం వల్ల కలిగిన ఆశ్చర్యం నుండి తేరుకోకముందే సుజాత అన్నాడు రవి లోపలికి అడుగు వేసి. స్ట్రీట్ లైట్ వెలుగు పడుతోంది సుజాత మీద. ఊపిరి బిగబట్టి భయంగా చూస్తున్న ఆమె మొహంలోని భావాలు గమనించి చుట్టూ చూశాడు రవి. కొద్దిగా తెరిచి ఉన్న కిటికీ సందులోంచి గదిలో ఉన్న పాండా గదిలో దీపం వెలుగుతుండటం వల్ల స్పష్టంగా కనిపించాడు. ఏమైంది? అడిగాడు నెమ్మదిగా. మీరెవరు? బయటికి వెళ్ళండి, గట్టిగా అంది సుజాత. భయంతో ఆమె గొంతు వణికింది. పరిస్థితి అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు రవికి. రిక్షాకి డబ్బులు ఇచ్చిరా అంటూ సుజాతని బలవంతంగా బయటికి తోసి తలుపు మూసి గడియ పెట్టాడు. పండాన్ని అనుసరించి వచ్చి దూరంగా అరుగు మీద కూర్చున్న రైటర్ రవితో పాటు వచ్చిన మహర్షిని చూసి ఆశ్చర్యం అణుచుకోలేక
గబగబా అతన్ని కలుసుకోవాలని వస్తున్న సమయంలో సుజాత విసురుగా బయటికి నెట్టబడింది. తలుపు మూసుకుంది. సుజాత చుట్టూ చూసి సందు చివర ఉన్న మహర్షిని గమనించి అటు పరిగెత్తుకుని వెళ్ళింది. అతన్ని ఎవరో తనకు తెలియకపోయినా దీనంగా కంగారుగా చెప్పింది. ఆ ఇంట్లో ఒక ఆయన ప్రమాదంలో ఉన్నాడు. పాండా చేతిలో కత్తుంది. ఆమె కంగారులో చెప్పిన పాండా పేరు వినటంతోనే మహర్షి తలుపు దగ్గరకు పరిగెత్తాడు. రైటర్ అతన్ని అనుసరించాడు. ఒక క్షణం పాటు చెవులు రిక్కించి విన్నాడు మహర్షి. నిశ్శబ్దంగా ఉంది. తలుపు దబదబా కొట్టాడు మహర్షి. తలుపు మూసిన తర్వాత రవి కొన్ని క్షణాలు అక్కడే నిలబడి ఇంట్లోకి వెళ్ళటానికి అటు నడిచి గుమ్మం దాటాడు. గుమ్మం పక్కనే దాక్కున్న పాండా అడుగుల శబ్దం విని గుమ్మం దాటి లోపలికి వచ్చిన రవి మీదకు కత్తి ఉన్న చేతిని విసిరాడు. ఓ నీడ కదిలిన భావం మనసులో మెదిలి అప్రయత్నంగా పక్కకు తప్పుకున్నాడు రవి. కత్తి గురితప్పి షర్టును చీల్చుకుంటూ చర్మాన్ని ఛేదిస్తూ దూసుకెళ్ళింది. అటువంటి దాడి జరుగుతుందని ఏమాత్రం అనుమానించకపోవడంతో క్షణకాలం విభ్రాంతికి లోనయ్యాడు రవి. హఠాత్తుగా జరిగిందాన్ని గ్రహించడానికి కొన్ని క్షణాలు పడితే అది కొన్ని సమయాల్లో దారుణమైన ప్రమాదానికి దారితీస్తుంది. రవి తేరుకోకముందే మరోమారు చేతిని విసిరాడు పాండా. గురి తప్పకుండా కత్తి పొట్టలోకి దూసుకెళ్ళింది. అమ్మా అంటూ పొట్ట పట్టుకున్నాడు రవి. కత్తిని వెనక్కి లాగాడు పాండా. దాంతోపాటు రక్తం చివ్వున చిమ్మి చేతిని వెచ్చగా తడిపింది. ఒక చెయ్యి గోడ మీద వేసి నిలదొక్కుకోవడానికి ప్రయత్నించాడు రవి. కడుపులో విపరీతమైన బాధ. చేతికి పట్టు దొరకపోవటం వల్ల గోడ మీద వేసిన చెయ్యి క్రిందకు జారింది. దాంతోపాటు రవి జారిపోసాగాడు. అతని వల్ల తనకి ప్రమాదం లేదనే నమ్మకం ఏర్పడి తొందరగా బయటకు కదిలాడు పాండా. సుజాతని పట్టుకోవాలనే ఆలోచనతో తొందరలో గుమ్మాన్ని తన్నేసి పడిపోకుండా తమాయించుకున్నాడు. ఆ చప్పుడికి క్రిందకు జారిన రవి కళ్ళు అటు కదిలాయి. బయటకు వెళ్లాలనే పాండా ప్రయత్నం బోధపడింది. పళ్ళబిగి ఉన్న బాధ తొక్కిపట్టి అతి కష్టం మీద లేచి నిటారుగా నిలబడ్డాడు. దిగజారిపోతున్న శక్తిని కూడదీసుకుని ఒకే ఒక అంగలో గుమ్మం దాటి బలం మొత్తం కుడికారిలో కేంద్రీకరించి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న పాండా నడుం మీద బలంగా తన్నాడు. ఆ ఊపికి వెనక్కి పట్టడం వల్ల రవి తల గుమ్మానికి కొట్టుకుంది. వెళుతున్న పాండా నడుంపై బలమైన దెబ్బ పట్టడంతో అతను విసురుగా వెళ్ళి ఎదురుగా ఉన్న ఇనుప స్తంభాన్ని గుద్దుకున్నాడు. రాయి మీద కొట్టిన కొబ్బరికాయ మాదిరిగా తల మధ్యకు విడిపోయింది. పెద్ద శబ్దంతో తలుపు విరిగిపడింది. లోపలికి వచ్చాడు మహర్షి. టికెట్ తీసుకుని లోపలికి నడుస్తూ సీటు కోసం బస్సులోకి దృష్టి సారించాడు మహర్షి. అప్పటికే మహర్షిని గమనించి పలకరిస్తూ పక్కకి జరిగాడు రవి. రండి, ఎక్కడికి వెళ్తున్నారు? మీతో పనుండి వస్తున్నాను, ఇంటి దగ్గర ఉంటారని చెప్పాడు మహర్షి అతని పక్కన కూర్చొని. 4 రోజుల క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాను. స్నేహితుడు బలవంతం చేస్తే వాడి దగ్గర ఉండిపోయాను చెప్పాడు రవి. అతనికి అవతల వైపు కూర్చున్న సుజాత నమస్కారం చేసింది. మహర్షి ప్రతి నమస్కారం చేశాడు. మీరు సోమవారం కలెక్టర్ దగ్గరకు రావాలి, ఈ విషయం చెప్పడానికే వచ్చాను. ఉత్తరం రాస్తే వచ్చేవాళ్ళం కదా అన్నాడు రవి. సుజాతతో ఓ విషయం చెప్పాలి. మీ బావగారు అనాథ శరణాలయంలో పెరగటం వల్ల కృతజ్ఞత కొద్దీ భాగ్యలక్ష్మి ప్రతి సంవత్సరం పిల్లల బట్టల కోసం డబ్బు పంపేది. ఆమె అలా పంపకుండా ఉండి ఉంటే నీ ఆచూకీ తెలుసుకోలేకపోయేవాడిని. అందుకే నువ్వు దయతో పిల్లలకు సహాయం చేయాలనేది నా వ్యక్తిగత సూచన చెప్పాడు మహర్షి. రవి ఆశ్చర్యంగా చూశాడు అతని వంక. ఈ విషయం చెప్పడానికి తనే స్వయంగా వచ్చాడని తెలుసుకుని సుజాత 2 నిమిషాలు ఆలోచించింది. ప్రతి సంవత్సరం బట్టలు కుట్టించడమే కాకుండా డిగ్రీ నుంచి పై చదువులకు వెళ్లే వాళ్ళకి స్కాలర్షిప్ అందచేస్తాం చెప్పి రవి మొహంలోకి చూసింది. అతను తలూపాడు. సుజాత వైపు అభిమానంగా చూశాడు మహర్షి. ఆమె ఎంతో అదృష్టవంతురాలు. ఆ రోజు సుజాత తన దగ్గరకు పరిగెత్తుకుని రావటం ఇంకా కళ్ళ ముందు కదులుతోంది. ఆమె చెప్పకపోతే తలుపు పగలగొట్టేవాడు కాదు, లోపల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రవి బ్రతికేవాడు కాదు. 2 రోజులు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి బ్రతికిన మనిషిని 10 నిమిషాలు ఆలస్యంగా హాస్పిటల్కు తీసుకువెళ్ళటం జరిగితే బ్రతకటానికి ఉన్న అవకాశాలు తగ్గిపోయాయి. అతనితో పాటు పాండాని కూడా హాస్పిటల్కు తీసుకువెళ్ళారు. అతని ప్రాణాలు రక్షించబడినా మెదడు దెబ్బతింది. పల్లె సారథి నుండి అతని భార్య వచ్చి కంటికి రెప్పలా చూసుకుంది. మతి చెల్లించటం వల్ల కోరుకున్న తర్వాత విశాఖపట్నం పంపించారు పాండాని. అతని భార్య దుఃఖించడం చూసిన వాడు ఎంతో బాధపడ్డారు. ఆమె మంచిది కావడమే అందుకు కారణం. మహర్షి కొన్ని రోజులు అక్కడే ఉండి సాధ్యమైనంత సహాయం అందించాడు. 4-5 ఊర్లు దాటిన తర్వాత ఒక గ్రామంలో బస్సు దిగారు 4. 2 నిమిషాల్లో ఇల్లు చేరుకుని తలుపు కొట్టాడు రవి. ఒక ఆమె
తలుపు కొద్దిగా తెరిచి రవిని చూసి అడిగింది, ఎవరు కావాలి? అమ్మా పిలిచాడు రవి ప్రేమగా. ఇంట్లో యజమాని లేరు బాబు, అరుగు మీద కూర్చోండి, వస్తారు చెప్పి సమాధానం కోసం చూడకుండా శబ్దం వచ్చేటట్టు తలుపు మూసేసింది. రవి మొహం చిన్నబోయింది. పరిస్థితి అర్థం చేసుకున్నాడు మహర్షి. సుజాతని అక్కడికి తీసుకురావటం వాళ్ళకిష్టం లేదు. హాస్పిటల్కు వచ్చినప్పుడే తమ ప్రవర్తన ద్వారా ఆ విషయం వ్యక్తం చేశారు. నిశ్శబ్దం అక్కడ గంభీరంగా పరుచుకుంది. ఒకతను వెళుతూ రవిని పలకరించాడు. అతను ముభావంగా సమాధానం చెప్పడంతో పిల్లనెత్తుకున్న సుజాత వంక వింతగా చూస్తూ వెళ్ళిపోయాడు. దూరంగా ఒక ఆయన కర్ర పట్టుకుని రావటం చూసి చప్పున అలర్ట్ అయ్యాడు రవి. వస్తున్న వ్యక్తి ఎవరో ఊహించడంతో సుజాత గుండెలు వడివడిగా కొట్టుకోసాగాయి. ఇల్లు సమీపించి రవిని చూసి అతను అడిగాడు, ఎప్పుడొచ్చావు? అరగంట అయింది, నెమ్మదిగా చెప్పాడు రవి. ఎంత దాచుకుందామన్నా తండ్రిని చూడటం వల్ల కలిగిన భయం అతని గొంతులో ధ్వనించింది. అతను తలుపు కొట్టి పిలిచాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. తలపాగా చేతిలోని కర్ర ఆమెకిచ్చి లోపలికి నడిచి వెనక్కి తిరిగి గుమ్మానికి అడ్డంగా నిలబడి అన్నాడు, నిన్ను ఇంట్లోంచి బహిష్కరించాలని మీ అమ్మ నేను కలిసి నిర్ణయించాం. అందుచేత ఈ క్షణం నుండి నీకు ఈ ఇంటితో సంబంధాలు తెగిపోయాయి. తల్లి తనని అపరిచితంలా పలకరించినప్పుడు కలిగిన బాధ, తండ్రిని చూసినప్పుడు మొహంలో కదిలిన భయం అదృశ్యమయ్యాయి రవిలో. ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ తండ్రి వైపు సూటిగా చూశాడు. నన్ను ఇంటి నుంచి బహిష్కరించడానికి కారణమేమిటి? సమాధానం చెప్పాలని లేకపోయినా చెప్పడం ధర్మం కనుక చెప్తున్నాను. ఈ కుటుంబంలోని సభ్యునిగా కుటుంబ గౌరవం మంటగలిపే పనులు చేశావు. తక్కువ రకం మనుషులతో స్నేహం చేసి ఒక వ్యభిచారిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఈ గ్రామ సర్పంచ్గా మీకు గొప్ప పేరు ప్రఖ్యాతులున్నాయి. మీ చేతుల మీదుగా కులాంతర వివాహాలు ఎన్నో జరిపించారు. ఈ గ్రామంలోని వ్యక్తి ఒక యువతిని మోసం చేసి కడుపు చేస్తే ఆ విషయం తెలిసి ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకి తన బిడ్డకి తిండి లేని దశలో ఆమె రహస్యంగా వ్యభిచారం చేసేది. ఈ విషయం తెలిసి మీరు ఆమెను గ్రామం నుండి బహిష్కరించారు. ఆమె వ్యభిచారిగా మారటానికి ఈ గ్రామ వ్యవస్థ కారణం కాదా? మరో గ్రామానికి ఆమె వెళ్ళటం వల్ల ఈ గ్రామానికి కొద్దిపాటి ప్రయోజనం కలుగుతుంది తప్ప దేశానికి ఆమెకి ఎటువంటి ఉపయోగం లేదు. దేశం అనే పెద్ద మాట ఎందుకు ఉపయోగించారంటే మీ ఆశయాలు ఎంత కుంచుకుపోయాయో, మీ భావాలు ఎంత ఇరుకైనవో చెప్పడానికి. సుజాతని వ్యభిచారిగా మార్చింది ఈ సమాజమే. ఈ సమాజం నుండే వచ్చిన నేను ఆమెను పెళ్లి చేసుకుంటున్నాను. నా జీవితానికి ఓ సార్థకత లభించినందుకు నాకు జన్మనిచ్చిన మీకు నమస్కారాలు సమర్పించుకుంటున్నాను అని రెండు చేతులతో నమస్కారం చేశాడు. ఆయన బరువుగా ఊపిరి తీసుకుని వదిలాడు. 10 సంవత్సరాల వయసులో జరిగిన ఆ సంఘటన కొడుకు గుర్తు చేయడంతో ఆయన విస్తుపోయాడు. చిన్నతనంలో జరిగిన సంఘటనలు పిల్లల మీద ప్రభావం చూపుతాయని విన్నాడు, కానీ మరీ అంత బలంగా నాటుకుంటాయని తెలియదు. నువ్వెంత తెగించావురా, దేవుళ్ళంటి తండ్రిని పట్టుకుని అన్ని మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? అసలు నిన్ను అంటూ ఆవేశంతో భర్త వెనక నుండి అరుస్తున్న ఆమె మాటలకు తల తిప్పి మధ్యలోనే గర్జించాడు, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఆమె విసవిస వెళ్ళిపోయింది. నేను గ్రామ ప్రజల కోరిక మీద 40 సంవత్సరాల నుంచి సర్పంచ్గా ఉంటున్నాను. వాళ్ల మేలు కోసం సహేతుకమైన నిర్ణయాలు తీసుకున్నాను. నువ్వన్నావే మీ ఆశయాలు కుంచుకుపోయాయి అని. దానికి నా సమాధానం ఏమిటంటే, గ్రామాన్ని బాగు చేసుకోలేని వాడు దేశానికి ఏం ఉపయోగపడతాడు? మన మధ్య వాదోపవాదాలు వద్దు. కన్నతండ్రిగా కొడుకు ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకరించడం లేదు. అందుచేత ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో, గంభీరంగా చెప్పాడు ఆయన. రవి మౌనంగా అక్కడి నుంచి కదిలాడు. సుజాత భుజం మీద చేయి వేసి వెళ్ళిపోతున్న కొడుకు వంక కనుమరుగయ్యేంత వరకు చూసి అతి కష్టం మీద దృష్టి మరల్చుకుని లోపలికి వెళ్ళబోతూ అక్కడే ఉన్న మహర్షిని చూసి ఆగాడు. మీ అబ్బాయి స్నేహితుణ్ణి, మిమ్మల్ని ప్రశ్న అడగాలని ఉన్నాను చెప్పాడు మహర్షి. అడగండి. మీ అబ్బాయిని వెళ్ళిపోమనడానికి నిజమైన కారణమేమిటి? ఉలిక్కిపడి మరుక్షణం తమాయించుకున్నాడు. చేతితో నుదుటి మీద ఒక మార్పు తడుముకున్నాడు. గుబురు మీసాల చాటు నుండి వేడి నిట్టూర్పు ఒకటి వెలువడింది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కష్టం కలగకుండా శ్రమ తెలియకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నేను మొదటి నుంచి రవికి జీవితం అంటే ఏమిటో నేర్పాను. ఇదే అరుగు మీద నేను పంచాయతీ జరుపుతుంటే వింటూ ఉండేవాడు. వాటి మీద నన్ను ప్రశ్నించి సమాధానం తెలుసుకునేవాడు. అదే సమయంలో తన స్వంత అభిప్రాయాలు ఆలోచనలు నాకు చెప్పేవాడు. వాడిలో అనుభవరాహిత్యం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగాడు. తను తీసుకున్న నిర్ణయాల వల్ల ఎదురయ్యే సమస్యలు
వాడే పరిష్కరించుకోగలడు. మా వాడు చెప్పినట్లు ఈ గ్రామం చాలా ఇరుకైంది. ఇక్కడ వాడుంటే గ్రామస్తుల ఎత్తిపడుపు మాటలకు వాడి సున్నితమైన మనసు గాయపడుతుంది. రవి ఓ వ్యభిచారిని పెళ్లి చేసుకున్నట్లు ఊరంతా పాకిపోయింది. విశాలమైన భావాలున్న వాళ్ళు ఇటువంటి గ్రామాల్లో నివసించలేరు. అందుకే వాడిని దూరంగా పంపేశాను. రవి చేసిన పనిని మీరు అంగీకరిస్తున్నారా? లేదు. కొన్ని క్షణాలాగి మరో పదంతో తన సమాధానం పూర్తి చేశాడు. గర్వపడుతున్నాను. ఉపసంహారం. శిల్ప మనసులో సుడులు తిరుగుతున్నది తను చూసిన దినపత్రికలోని ఓ వార్త. ఎంత ఆలోచించినా 10 నిమిషాలు బయటికి వెళ్ళి రావడానికి అవకాశం కల్పించే ఆలోచన రావటం లేదు. ఆ గదిలో వరుసగా పడుకుని నిద్రపోతున్నారు అమ్మాయిలు. వాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నట్లు దుస్తులు చెదిరిపోయాయి. చాలాసేపటి నుండి పడుకుని ఉన్నా నిద్ర రాలేదు శిల్పకి. మేల్కొనే ఉండి వెలుగు రావటం చూస్తూ ఉంది. మామూలుగా అయితే అందరితో పాటు 10-11 గంటల మధ్య మిగతా వారితో కలిసి నిద్రపోతుంది. కానీ రాత్రి మిక్స్చర్ ప్యాకెట్తో పాటు వచ్చిన పాత పేపర్ ముక్కను చూసిన తర్వాత జీవితం మీద ఆశ కలిగింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు. అదే ఎలా చేయాలి? ఆలోచనలతో పిచ్చెక్కినట్టున్న ఆమె మస్తిష్కంలోకి చిన్న ఆలోచన ప్రవేశించి క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. చప్పున లేచి పక్క బట్టలు మడతపెట్టింది. అరగంటలో తలకి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుంది. చకచకా ముందు గదిలోకి వచ్చి నిద్రపోతున్న ఒక వ్యక్తిని భయపడుతూనే తట్టి లేపింది. అతని పక్కలో పడుకున్న అమ్మాయి నిద్రలో అటు తిరిగి పడుకుంది. ఆమె ఛాతీ నగ్నంగా ఉంది. అతను కళ్ళు నలుముకొని చూశాడు. కళ్ళల్లో ఎర్రటి జీరలు. శిల్ప చిన్నగా నవ్వింది. ఏమిటి? అడిగాడు అతను. శిల్ప నవ్వటం వల్ల ఎప్పుడూ మొహం మీద తారాడే విసుగుదల కనపడకుండా. ఈరోజు నా పుట్టినరోజు, గుడికి వెళ్ళి వస్తాను చెప్పింది గోముగా. అతను ఓ క్షణం ఆలోచించాడు. శిల్ప అక్కడికి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడూ పారిపోయే ప్రయత్నం చేయలేదు. అయినా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మరోసారి శిల్ప మొహం వంక చూసి మాట్లాడకుండా బయటికి వెళ్ళి 10 ఏళ్ల పిల్లతో తిరిగొచ్చాడు. దీన్ని కూడా తీసుకెళ్ళు, 1 గంటలో వచ్చేయాలి చెప్పాడు ఖండితంగా. శిల్ప ముందే ఊహించింది అటువంటి జాగ్రత్త తీసుకుంటాడని. ఆమె పిల్లతో సహా బయటికి నడిచింది. గుడి దగ్గరకు చేరుకున్న తర్వాత పిల్ల చేతికి 10 రూపాయల నోటు ఇచ్చి చెప్పింది. కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు తీసుకో. ఆ మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొంటాను. మందుల షాపు అక్కడ కనిపిస్తూ ఉండటంతో పిల్ల అభ్యంతరం చెప్పలేదు. పళ్ళ దుకాణం దగ్గరకు వెళ్ళి అక్కడి నుంచి శిల్ప వంక చూసింది. ఆమె మందుల షాపు మెట్లెక్కుతూ కనిపించింది. ఒక ఫోన్ కాల్ చేయాలి ప్లీజ్ అని చిన్నగా నవ్వింది శిల్ప. మరోసారి నవ్వితే బాగుంటుందని మనసులోనే అనుకుని తల ఊపి నెంబర్ చెప్పండి అన్నాడు షాప్ అతను. శిల్ప నెంబర్ చెప్పింది. అతను నెంబర్ తిప్పుతుండగా పిల్లవైపు చూసింది. ఆమె దుకాణం దగ్గర నుంచే తన వంకే చూస్తోంది. షాప్ అతను ఆ నంబర్ 3వ సారి ప్రయత్నించి రింగ్ అవుతుండగా రిసీవర్ శిల్పకిచ్చాడు. ఆమె రిసీవర్ చుట్టూ చెయ్యిని గోడలా ఉంచి నెమ్మదిగా చెప్పసాగింది. నిమిషం తర్వాత రిసీవర్ అతనికిచ్చేసి తలనొప్పి మాత్రలు తీసుకుని డబ్బు చెల్లించి మరో చిరునవ్వు షాప్ అతని మీదకు విసిరి అక్కడి నుంచి కదిలింది. సాయంకాలం సూర్యుడు విశ్రమిస్తూ చీకట్లు పరుచుకుంటూ దీపాలు వెలుగుతున్న సమయంలో కారొకటి వచ్చి ఆగింది ఆ ఇంటి ముందు. పురిణి చూసిన లేళ్ల గుంపుల అంతవరకు గుమ్మం దగ్గర తచ్చాడిన అమ్మాయిలు అదృశ్యమైపోయారు. కారు తలుపు తెరుచుకుని దిగాడు వ్యక్తి. హుందాగా లోపలికి ప్రవేశించాడు. అతని వంక అదోలా చూశాడు ఓనర్. నాకు అమ్మాయి కావాలి చెప్పాడు వచ్చిన వ్యక్తి. ఓనర్కి అర్థం కాలేదు. కారులో వచ్చి అమ్మాయి గురించి అడిగిన మగవాణ్ణి చూడటం అదే మొదటిసారి. ఎందుకో వెకిలి నవ్వొకటి అతని పెదవుల మీద కదలాడింది. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు సంశయం వ్యక్తం చేస్తూ అన్నాడు ఓనర్. చూసుండవు, చూసే అవకాశం రాలేదు కాబట్టి అన్నాడు అతను అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ. అమ్మాయిని అతని ముందుకు పిలిచాడు ఓనర్. క్షణాల్లో 10 మంది యువతులు వచ్చారు. శుభకార్యానికి వెళ్తున్నట్లు అంతా అలంకరించుకుని ఉన్నారు. చీకటితో తెల్లారి, తెల్లారడంతో చీకటి పడుతుంది వాళ్ళకి. అతను ఒక్కొక్కరిని పట్టి పట్టి చూశాడు. 3 మనుషుల్ని ఎన్నిక చేసి వాళ్ళ పేర్లు అడిగాడు. దీప, పాప, శిల్ప. మొత్తం పేర్లు విన్న తర్వాత ఒక అమ్మాయిని పరీక్షగా చూసి చెప్పాడు ఆమె కావాలి. అతను ఒక అమ్మాయిని ఎన్నుకున్న మరుక్షణం మిగతా అమ్మాయిలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శిల్ప మాత్రం మిగిలింది అక్కడ. ఉదయం గుడి నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రతి క్షణం టెన్షన్తో గడిపింది. చీకటి పడిన తర్వాత రోజు మాదిరి తయారయ్యేసరికి నిరుత్సాహం చోటు చేసుకుంది. అంతవరకు ఏమీ జరగకపోవడంతో ఉదయం ఓనర్ వైపు నవ్వుతూ చూసినందుకు ప్రతిఫలం ఆ రాత్రి చెల్లించాలని తెలుసు. లోపలికి వెళ్ళండి చెప్పాడు ఓనర్. అతను తల అడ్డంగా ఊపి ఈ అమ్మాయిని ఎంత కొనుక్కొచ్చావు
అడిగాడు. ఆ మాటకి చప్పున ఆలోచనల నుండి తేరుకుంది శిల్ప. మీకెందుకు ఆ విషయం? మీ పని చూసుకుని వెళ్ళండి, చెప్పాడు ఓనర్ దురుసుగా. తొందరపడకు, దానివల్ల నష్టం తప్ప లాభం ఉండదు నీకు. ఈ అమ్మాయి మీద ఎంత పెట్టుబడి పెట్టావో చెప్పు, మిగతా వివరాలు చెప్తాను అన్నాడు శాంతంగా. 4,000 పెట్టి రాజమండ్రి నుండి తెచ్చాను, చెప్పాడు అయిష్టంగా. అసలు అతను ఎవరికీ సమాధానం చెప్పడు. అతను అక్కడ చేసే నిర్ణయాలు అమలు చేయడానికి, అతన్ని రక్షించడానికి అవసరమైన బలగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఉద్దేశం తెలుసుకోవాలని సమాధానం చెప్పాడు. దానికి రెట్టింపు ఇస్తాను, నాకు అమ్మాయి, అమ్మాయి నాకు నచ్చింది చెప్పి అతని మొహంలోకి చూశాడు. మీరెవరు? అడిగాడు ఓనర్. అతని గొంతులో ముందున్న తీవ్రత లేదు. నా వివరాలతో నీకు పనిలేదు, ఈ అమ్మాయికి డబ్బు చెల్లించి తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇష్టపడితే చెప్పు, చెప్పాడు మరో ఆలోచనకి అవకాశం లేకుండా. 100 నోట్లు ఒక్కసారిగా అతని కళ్ళ ముందు కదిలాయి. 8,000 ఒకేసారి రావటం అంటే అది చాలా పెద్ద మొత్తం. నిజానికి శిల్పని 3,000 కొనుక్కున్నాడు. 2 సంవత్సరాలు ఆమెతో వృత్తి చేస్తే రోజుకి 50 రూపాయలు చొప్పున సుమారు 25,000 రూపాయల ఆదాయం వస్తుంది. నా ఖర్చులు కమిషన్లు పోను, కనీసం 10,000 మిగులుతుంది. ఆ 10,000 ఇచ్చి తీసుకువెళ్ళండి చెప్పాడు ఓనర్ ఆశగా. అతను అంగీకరించి ఓనర్ని శిల్పని కారు దగ్గరకు తన వెంట రమ్మన్నాడు. కారు నుండి బ్యాగ్ తీసి 100 రూపాయల నోట్ల కట్ట ఓనర్ చేతికిచ్చి శిల్పని తీసుకుని బయలుదేరాడు. 15 గంటల తర్వాత ఒక బిల్డింగ్ ముందు ఆగింది కారు. బిల్డింగ్ ముందు వేలాడుతున్న బోర్డు చదివింది శిల్ప. అభాగినుల పునరావాస కేంద్రం. అతనితో పాటు లోపలికి నడిచింది ఆమె. విశాలమైన ఆవరణలో ఒక పక్క చిన్న డాబా, మరో పక్క పొడవైన షెడ్ల లాంటి కట్టడాలు రెండున్నాయి. ఆవరణ మొత్తం పచ్చని చెట్లతో నిండి ఉంది. అక్కడ గాలిలో అదోలాంటి ప్రశాంతత నెలకొని ఉంది. అతను శిల్పని ఒక కట్టడంలోకి తీసుకొచ్చాడు. పైకి షెడ్ మాదిరి కనిపిస్తున్నా లోపల నిర్మాణం బాగుంది. అందులో కొంతమంది అమ్మాయిలు వరుసగా కూర్చొని దీక్షగా పనులు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర వివిధ చేతి వృత్తుల పరికరాలున్నాయి. 2 వ్యక్తులు వాళ్ళ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఒక ఆవిడ కుర్చీలో కూర్చొని ఉంది. ఆమె చేతులు యాంత్రికంగా స్వెట్టర్ అల్లుకుపోతున్నాయి. శిల్పని ఆమె వద్దకు తీసుకువెళ్ళాడు అతను. ఆమె శరీరం తెల్లగా ఉంది, మొహం ప్రశాంతంగా ఉంది. నుదుటి మీద రూపాయి కాసంత కుంకుమబొట్టు, పెదవుల మీద దరహాస రేఖ, అన్నిటినీ అధిగమిస్తూ కళ్ళల్లో కరుణ. ఆమెను చూడగానే చెయ్యెత్తి నమస్కారం చేయాలనే భావం కలిగి నమస్కారం చేసింది శిల్ప. ఈమె దీని స్థాపకురాలు, పేరు సుజాత, నేను ఆమె సహాయకుణ్ణి, భర్తని. నా పేరు రవి చెప్పాడతను. రవి వంక కోపంగా చూసి కుర్చీలోంచి లేచింది సుజాత. ఆమె లేవటం చూసి పనులు చేస్తున్న ఆడవాళ్ళు తమ పనులు నిలిపివేసి లేచి ఒక్కొక్కరే వెళ్ళసాగారు. శిల్ప వంక సాభిప్రాయంగా చూసి చెప్పసాగింది సుజాత. శిల్ప, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టబడిన అమ్మాయిల కోసం దీన్ని నిర్మించాం. గౌరవంగా బ్రతకాలనుకునే వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్థానం కల్పించబడుతుంది. మీలాంటి వారికి జీవితం మీద ఆశ, బ్రతకగలననే ఆత్మవిశ్వాసం కలగటానికి అవసరమైన ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇక్కడ క్రమశిక్షణ చాలా ముఖ్యం. నిద్ర లేవటం, నిద్రపోవటం కూడా క్రమశిక్షణలో ఒక భాగమే. రేపు ఉదయం డాక్టర్ వచ్చి నిన్ను పరీక్ష చేస్తారు. నీ ఆరోగ్యం బాగుపడిన తర్వాత నీకు కేటాయించబడిన రూమ్లో అమర్చబడిన టైం టేబుల్ ప్రకారం దినచర్య ప్రారంభించాలి చెప్పి ఒక క్షణం ఆగి అంది. చివరిసారిగా నీకు స్పష్టంగా చెప్పేదేమంటే, ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నీకు నచ్చిన చోటుకు వెళ్ళటానికి ఎవరూ అభ్యంతరం పెట్టరు. ప్రయాణ ఖర్చులకు డబ్బడిగి తీసుకుని వెళ్ళచ్చు. ఒక విషయం గుర్తుంచుకో, ఇది జైలు కాదు. శిల్ప మౌనంగా తలూపింది. ఆమెను తీసుకుని పక్కనే ఉన్న 2వ కట్టడంలోకి తీసుకువెళ్లారు ఇద్దరు. శిల్పకి రూమ్ చూపించి తమ నివాసం వైపు వెళుతూ సుజాత తల తిప్పి రవి వంక చూసి సీరియస్గా అంది, మీరు మాట్లాడటం నేర్చుకోవాలి. అతడు సాలోచనగా చూశాడు. నా పేరు రవి, ఈమె నా భార్య, పేరు సుజాత అని ఇక నుంచి పరిచయం చేయండి. ఈ అభాగినుల పునరావాస కేంద్ర నిర్మాణం వెనుక మీ తెలివితేటలు, కృషి ఉన్నాయని, దీనికి మేనేజింగ్ డైరెక్టర్ మీరేనని మీ మాటలు వినేవాళ్ళు చచ్చినా నమ్మరు చిరుకోపంతో చెప్పింది. ఆమె ముక్కుపక్క ఏర్పడిన చిన్న మడత చూసి నవ్వి భుజం చుట్టూ చేయి వేశాడు రవి. ఆ సమయానికి తన చదువు పూర్తి చేసి తల్లిదండ్రుల కోసం కిటికీ ప్రక్క నిల్చుని ఎదురు చూస్తున్న పాప పెద్ద పెద్ద కళ్ళల్లో ఆ దృశ్యం పడింది. సన్నటి సిగ్గుతెర ముంచుకురాగా తల తిప్పుకుంది. హత్యా ప్రయత్నంలో గాయపడిన వ్యక్తి నుండి స్టేట్మెంట్ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు మహర్షి. 6 సంవత్సరాల క్రితం మహర్షి సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన పోలీస్ స్టేషన్ని సర్కిల్గా మార్చి
ప్రమోషన్ మీద అతను అక్కడ నియమించారు. అతను అక్కడికి వచ్చి 10 రోజులే అయింది. జీప్ ఎక్కబోతూ ఓ క్షణం ఆగాడు మహర్షి. హాస్పిటల్ ముందున్న అంబులెన్స్లో ఒక వ్యక్తి ఎక్కాడు. సన్నగా ఉన్న అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది అతనికి. జీప్ ఎక్కే ప్రయత్నం విరమించుకుని నిలబడ్డాడు. మహర్షి చూస్తూ ఉండగానే అంబులెన్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత అతనెవరో గుర్తొచ్చింది. అదే ఊరిలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నప్పుడు సుగుణ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సుగుణని ప్రేమించిన వ్యక్తితో సహా కొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేసి కేసు పెట్టాడు. 4 సంవత్సరాలు కోర్టులో కేసు నడిచింది. 4 వ్యక్తులకు శిక్ష పడింది. రమేష్ మాత్రం శిక్ష నుంచి తప్పించుకున్నాడు. సుగుణ కేసులో అతను దోషి అని తెలియటం వల్ల సాక్ష్యాల కోసం ఎంతో ప్రయత్నించాడు. సుగుణకు అతను రాసిన ఉత్తరం రమేష్ చేతిరాతతో లేదు. అందువల్ల కోర్టు అతన్ని నిర్దోషిగా వదిలేసింది. అతనే అంబులెన్స్లో వెళ్తున్నాడు. అతనిలో ఎంత మార్పు కనిపిస్తోంది. మనిషి బాగా చిక్కిపోయాడు. అటువైపు వెళ్తున్న హాస్పిటల్ ఉద్యోగి ఒక అతన్ని పిలిచి అడిగాడు మహర్షి. తనకు తెలియదని డ్యూటీలో ఉన్న డాక్టర్ని అడగమని సలహా ఇచ్చాడు అతను. 2 నిమిషాల తర్వాత డ్యూటీలో ఉన్న డాక్టర్ ముందున్నాడు మహర్షి. 10 నిమిషాల క్రితం ఒక యువకుణ్ణి అంబులెన్స్లో తీసుకువెళ్ళారు. ఎక్కడికి అడిగాడు మహర్షి. అతన్ని పూణే పంపుతున్నాం. ఎందుకు? నోరు పూసిందని ఒక సివిల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అతను. ఆ డాక్టర్ 15 రోజులు అతనికి చికిత్స చేసి నయం కాకపోవడంతో ఇక్కడికి పంపాడు. డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ నేను పరిశీలించాను. వాటిని చూసిన తర్వాత ఉత్తమమైన విధానంతో చికిత్స చేశాడని నాకు అర్థమైంది. దానికి అతి చిన్న వ్యాధి తగ్గకపోవడంతో నాకు ఆశ్చర్యం కలిగించింది. అతన్ని జాగ్రత్తగా టెస్ట్ చేసి రక్తం హైదరాబాద్ పంపాను. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ నా అనుమానాన్ని బలపరిచింది. మీరు ఏమనుమానించారు? అతనికి ఎయిడ్స్ ఉందని. షాక్ కొట్టినట్లు అదిరిపడ్డాడు మహర్షి. తేరుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది. ఆ వ్యాధి అతనికి ఎలా వచ్చిందట? అడిగాడు అతను. నిట్టూర్చి చెప్పాడు డాక్టర్. అతనికి వ్యభిచరించే అలవాటుంది. వ్యాధి ఎవరి వద్ద నుండి వచ్చిందో చెప్పలేకపోయాడు. ఎయిడ్స్ చాలా ప్రమాదకరమైన వ్యాధి అని విన్నాను. ఓ క్షణం పాటు నిశ్శబ్దంగా ఉండి చెప్పాడు డాక్టర్. ఎయిడ్స్ ప్రమాదకరమైన వ్యాధి అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ అతను వదిలిన గాలి, అతని మీద నుంచి వీచిన గాలి ఆ రోగాన్ని కలిగిస్తుందనేది నిజం కాదు. అంతేకాదు, అతన్ని మనం ముట్టుకోవచ్చు కూడా. ఎయిడ్స్ రోగి నుండి లాలాజలం, రక్తం, ఇంద్రియం ఆరోగ్యవంతమైన శరీరంలోకి ప్రవేశించడం వల్ల మాత్రమే ఎయిడ్స్ వ్యాపిస్తుంది. ఆ యువకుడి పేరు రమేష్ కదూ? అవును. అక్కడి నుంచి బయటకు వచ్చాడు మహర్షి. సుగుణ మరణానికి కారణమైన రమేష్కి న్యాయంగా కోర్టులో శిక్ష పడాలి. కానీ అతను చట్టం నుండి తప్పుకున్నాడు. కేసుని పరిశోధించిన వ్యక్తిగా అతనికి శిక్ష పడకపోవటం వల్ల మొదటిసారి మానసికంగా దెబ్బతిన్నాడు మహర్షి. ఇప్పుడు అతన్ని కాలం శిక్షించింది. అతను ప్రతిరోజు కొంచెం కొంచెం మరణిస్తాడు. చకచకా వెళ్ళి జీప్ ఎక్కాడు మహర్షి. అతని ముఖం భావరహితంగా ఉంది. ఫ్రెండ్స్, ఇంతటితో మంజరి గారి అన్వేషణ పూర్తయింది. సో మీకు కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.